అందరికీ నమస్తే. మన కార్తీక మాసం రానే వచ్చేసింది. ఈ కార్తీక మాసంలో శివ కేశవులు ఇద్దరిని ఆరాధన చేస్తారు. ఇద్దరికీ సంబంధించినటువంటి పూజనీయమైనటువంటి మాసం, దామోదర మాసం అంటారు. కార్తీక దామోదరుని కూడా పూజిస్తారు. ఎందుకంటే మనకు సూర్యుడు తులారాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఆరోగ్యం పైన ఎక్కువగా ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. చలికి ఆరోగ్యం పైన ఎక్కువగా ప్రభావం ఉంటుంది కాబట్టి మనకి పెద్దలు ఉదయాన్నే చన్నీటి స్నానము, తర్వాత తెల్లవారుజామునే దీపము చెప్పారు. ఉదయాన్నే చన్నీటి స్నానం ఎందుకంటే మనకి ఈ టైంలో నదుల్లో తటాకాల్లో అంతా కూడా వాటర్ అనేది మంచి ఇదిగా ఉంటుంది కాబట్టి అక్కడ స్నానం చేస్తే ఆరోగ్యవంతమైంది అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మనకు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి మనం ఇంట్లోనే లేచి ఒకవేళ ఆరోగ్యం బాగలేని వాళ్ళు, అంటే మరీ ఆరోగ్య పరిస్థితి సరిగా లేని వాళ్ళు, చన్నీటి స్నానం పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా కొంచెం తలస్నానం చేయకపోయినా కూడా తల మీద మనకి పసుపు నీరు చల్లుకున్నా కూడా పుణ్యస్త్రీకి అదే ఫలితం వస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఆరోగ్యం కంటే మంచింది ఏది లేదు కాబట్టి మామూలుగా టెంపుల్కి వెళ్ళి గుడికి వెళ్ళి దీపం పెడితే మంచిది అని చెప్పి చెప్తారు. అలాగని మనం పొద్దున్నే వెళ్ళి హడావుడిగా చేసుకునే బదులు మనం ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ చేసుకొని కూడా తులసి దగ్గర దీపం పెట్టుకొని ఏ శివపురాణం చదువుకోవచ్చు, లేదంటే శివనామ స్మరణ చేసుకోవచ్చు, శివుని యొక్క జపాన్ని కూడా చేసుకోవచ్చు. సాయంత్రం టైంలో కూడా మనం వెళ్ళే అవకాశం ఉంటే గుడికి వెళ్ళి దీపం పెట్టినా కూడా అదే ఫలితమే వస్తుంది. ఎందుకంటే మనకు మనసులో భక్తి అనేది ప్రధానమైంది తప్ప ఎప్పుడు పెట్టినామా, ఎలా పెట్టినామా, లేదంటే పొద్దున్నే పెడితేనే వస్తుంది అనేది కాదు. పొద్దున్నే లేవడం అనేది చాలా మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు లేచి ఉదయాన్నే స్నానం చేసి దీపం పెట్టగలిగితే పెడితే మంచిది. అంటే గుడికి అయితే సాయంత్రం పూట, ఎందుకంటే ఇంట్లో అందరికీ కూడా బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఈవినింగ్ టైమ్స్లో వెళ్ళి అక్కడ కూడా మరీ హడావుడి లేకుండా అంతా మీద పడి అక్కడ పడి ఇక్కడ పడి కాల్చుకోకుండా ఎక్కడో ఒక చోట, అంటే శివాలయ ప్రాంగణం అంతా కూడా శివుడు నివసిస్తూ ఉంటాడు. ఆ చుట్టూ 12 మైళ్ళ దూరం వరకు అని చెప్తారు. కాబట్టి ఆ చుట్టుపక్కల ఎక్కడైనా మనం, అంటే ధ్వజస్తంభం దగ్గర, నంది వెనకల తోక కింద కాకుండా ఎక్కడో ఒక చోట, మనకు అవకాశం ఉన్న చోట, ఖాళీ ఉన్న చోట నీట్గా దీపాలు పెట్టి అది కూడా ఆలయాన్ని అంతా కూడా అపరిశుభ్రం చేయకుండా నీట్గా కొద్దిగా చిన్న చిన్నగా దీపాలు తీసుకెళ్ళి నీట్గా శుభ్రంగా మనం పెట్టి అక్కడ ఇబ్బంది కలిగించకుండా శివాలయ అర్చకునికి కూడా, అంటే మళ్ళీ మనం చేసిన ఇది చేస్తే టెంపుల్ అంతా కూడా ఇదైపోతుంది, అది కూడా మనకు మహాపాపం. ఎందుకంటే శివాలయ అర్చకుడు కూడా శివుడితో సమానం అని చెప్పి శివపురాణం చెప్తుంది. కాబట్టి మనం చేసే పని మన భక్తి ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసినంత వరకే అది మనకు పుణ్యాన్ని ఇస్తుంది, లేకపోతే పాపాన్ని ఇస్తుంది. కాబట్టి అంతే మనకు చివరిలో చూస్తాం పోలీస్ వర్గం కథ, ఏమీ చేయకుండా ఇంట్లో ఉండి దీపాలు పెట్టి కూడా పోలీస్ వర్గానికి పోయింది. కాబట్టి అలా మనం భక్తి ఆటంకాన్ని కలిగించకుండా చేసుకుంటే మంచిది అనుకుంటున్నాం. వీలైనంత